కేంద్ర ప్రభుత్వం నుంచి రైతన్నలకు అదిరిపోయే శుభవార్త. పిఎం కిసాన్ 11వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో ఈ తేదీన జమ. దీనిపైన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్ళే ముందు మీరు గనక మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదే విధంగా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. దేశంలోని రైతన్నల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ఇప్పటి వరకు రైతుల ఖాతాలో 10 విడతల అమౌంట్ ను జమ చేయడం జరిగింది. ఇక రైతన్నలకు 11వ విడతకు సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. అర్హులైన రైతన్నలందరికీ ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం తరఫున సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతల్లో ఒక్కో విడతకు 2,000 రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది. అర్హులైన ప్రతి రైతుకు ఇప్పటి వరకు 10 విడతల అమౌంట్ అయితే రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇప్పుడు 11వ విడత అమౌంట్ ను ఈ మార్చిలోనే వేయాలని అయితే ఆలోచిస్తున్నట్లు మనకైతే సమాచారం రావడం జరిగింది. గతంలో కూడా మనకు మార్చి చివరి వారంలోనే పడ్డాయి. సో ఇప్పుడు మనకి పిఎం కిసాన్ 11వ విడత డబ్బులు రైతుల ఖాతాలో ఈ మార్చి నెలలోనే పడనున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు రైతులకు వచ్చిన అప్డేట్. ఇలాంటి రైతులకు ఉపయోగపడే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్.